యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరినీ కూడా 7 మినిట్స్ విత్ గాడ్ అనే ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించునుగాక. 119వ కీర్తన 50వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనా చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమునకై ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తుతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తుతి పరిశుద్ధ నామంలో మరొక మారు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. 119వ కీర్తన 50వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ 119వ కీర్తన యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలిసినదే, ప్రతి వచనంలో కూడా దేవుని మాటలు, దేవుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము అన్న మాట, లేకుంటే ధర్మశాస్త్రం స్థలములో వాక్యం అన్నమాట, తర్వాత న్యాయ విధులు అన్నమాట, ప్రతి వచనంలో కూడా చివరి రెండు వచనాల్లో తప్ప అన్ని వచనాల్లో కూడా దేవుని వాక్యము అన్న మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని వాక్యం గురించిన ఔన్నత్యము ఒకవేళ మనకు అర్థం కావాలంటే 119వ కీర్తన మనం ఖచ్చితంగా చదవాల్సిందే. దేవుని వాక్యము నిజంగా ఎందుకు ఇవ్వబడ్డది, ఒకవేళ ఆ వాక్యము ఏ రీతిగా విశ్వాసికి సహాయం చేస్తూ ఉంటుంది, ఆ వాక్యము నిజంగా ఎంత ఉన్నతమైనదో మనకు అర్థం కావాలంటే 119వ కీర్తన మనం ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ ఈ 119వ కీర్తన రాసిన కీర్తనకారుడు దేవుని వాక్యము గురించి కొన్ని ప్రామాణికమైన సత్యాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 49వ వచనంలో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ దేవుని వాక్యము క్రైస్తవులమైన నీకు నాకు మనకు చేసే గొప్ప మేలు ఏంటంటే ఆ వాక్యము ద్వారా మనకు నిరీక్షణ కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యం ద్వారా ఈ దినము మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకం వైపు చూసినప్పుడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల వైపు చూసినప్పుడు, అధికారుల వైపు చూసినప్పుడు, రాజుల వైపు చూసినప్పుడు, ఎక్కడ కూడా వారి మాటలు బట్టి కానీ వారిచ్చే అభయం బట్టి కానీ మనకు ఇంతటి నిరీక్షణ మనకు లభించదు. కానీ దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యము చదవడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రతి విశ్వాసిని కూడా గొప్ప నిరీక్షణతో ఆ వాక్యము ఖచ్చితంగా నింపుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రెండవ ఆశీర్వాదం ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎంత శ్రేష్టమైన మాట! ఈ దినము నీవు నేను బ్రతికి ఉన్నామంటే దేవుని వాక్యము ద్వారా బ్రతికి ఉన్నామని నిజంగా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యము ద్వారానే ఈ లోకమంతా కూడా సృజింపబడ్డది. ఆ వాక్యము బట్టియే ఈ దినము నీవు నేను జీవమును కలిగి ఉన్నాము, అనగా యేసుక్రీస్తును బట్టియే మనం జీవం కలిగి ఉన్నామన్న సత్యాన్ని ఈ దినం నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటా ఉన్నాడు, నా బాధలలో నాకు నెమ్మది కలిగించింది నీ వాక్యమే. కనుక దేవుని వాక్యము యుద్ధ తప్ప మనకు నెమ్మది ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒకవేళ మనుషుల మాటల వైపు చూసినప్పుడు గందరగోళం, పరిస్థితుల వైపు చూసినప్పుడు గందరగోళం, లోకం వైపు చూసినప్పుడు అంతా కూడా గందరగోళం మనకు కనిపిస్తూ ఉంటుందేమో, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి ఆశ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు నెమ్మది, సమాధానము, సంతోషము ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకము చేయబడతా ఉన్నాం. 3వ సత్యము 52వ వచనములు, యెహోవా పూర్వకాలం నుండిన నీ న్యాయ విధులు జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. ఎంత శ్రేష్టమైన మాట కదా! ఎందుకంటే ఇక్కడ కీర్తన కాడ్ అంటున్న మాట ఏంటంటే, ఆయన దేవుని వాక్యం అంతా కూడా ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఏ వాగ్దానాలు అయితే ఆయన జీవితంలో దేవుడు చేశాడో, ఏ రీతిగా తన ప్రజలను ఆ అనాది కాలం నుండి నడిపించాడో, అదంతా కూడా ధ్యానము చేసినప్పుడు, అదంతా కూడా మననము చేసినప్పుడు ఆ కీర్తనకారునికి ఖచ్చితంగా ఓదార్పు ఆయన పొందుకోగలిగాడని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్లో అంతా కూడా మనకు చరిత్ర కనిపిస్తూ ఉన్నది. ఈ సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతమయ్యేంత వరకు కూడా ఏమి జరిగిందో, ఏమి జరుగుతూ ఉన్నదో, ఏమి జరగబోతూ ఉన్నదో, ఈ చరిత్ర అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఎంతో విషదముగా మనకు ఉంచబడి ఉన్నది. కనుక ఆ గ్రంథమును మనం చదివినప్పుడు, ఆ వాక్యముతో మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తూ ఉన్నాడో, ఆయన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఓదార్పు నొందుతాము. అదే ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక 54వ వచనంలో, యాత్రికుడైన నేను
నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులు ఆయను. ఎంత శ్రేష్టమైన మాట కదా. ఒకవేళ నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా, సంతోషంగా ఉన్నప్పుడు కూడా నిజంగా నిన్ను స్తుతించడానికి, నిన్ను స్తుతించడానికి కూడా నిజంగా మరలా నేను ఎక్కడికి వెళ్తానంటే నీ వాక్యం బట్టి, నీ వాక్యం బట్టి ఈ దినము నేను సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాను, నేను పాటలు పాడగలుగుతా ఉన్నాను. నిజంగా దేవుని సన్నిధిలో నేను నిజంగా ఒక సంతోషమైన మనసును ఉండగలుగుతాను అంటే నిజంగా ఈ లోకమిచ్చే సంతోషము కాదు, ఈ లోకమిచ్చే సంతోషం, నా కుటుంబం ఇచ్చే సంతోషము కాదు, ఎవరిచ్చే సంతోషము కాదు, కానీ నీ వాక్యమే దానికి హేతువాయను. నీ వాక్యమును బట్టియే ఈ దినము నా బస్సులో, అనగా నా యాత్రిక ఈ ప్రయాణములో నేను పాటలు పాడుటకు నేను పూనుకొని ఉన్నాను. ఎంత శ్రేష్టమైన సాక్ష్యమును కీర్తనకాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 56వ వచనములో ఇంకొక సత్యము, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఎంత అనుభవపూర్వకంగా కీర్తన కాడంటున్న మాట ఇది కదా. నిజంగా చాలాసార్లు దేవుని వాక్యము మన జీవితంలో ఒక గొప్ప వరము. ఒకవేళ ఆ వరము మన జీవితంలో నిజంగా ఒకవేళ లేకుంటే నిజంగా అసలు ఎక్కడ మన జీవితాన్ని మొదలు పెట్టాలి, ఏ రీతిగా మనము కొనసాగాలి, ఎక్కడికి మనం వెళుతూ ఉన్నామో మనకు అర్థం కాదు. ఎక్కడ ఆరంభించామో, ఎక్కడ ఎటు నుండి ఎటు వెళుతూ ఉన్నామో, ఎక్కడ ముగిస్తామో, నిజంగా మనకు ఎటువంటి ఒక దిక్సూచి అనేది మన జీవితంలో ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము ఈ దినం మన జీవితంలో ఉంటా ఉన్నదో, ఈ వాక్యమును బట్టి మనం నడుస్తూ ఉన్నాము, ఈ వాక్యమును బట్టి సరిదిద్దుకుంటా ఉన్నాము, ఈ వాక్యమును బట్టి బలం పొందుతూ ఉన్నాము, ఈ వాక్యమును బట్టి సరి చేసుకుంటా ఉన్నాము, ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళుతూ ఉన్నాం. అందుకే కీర్తన కాడంటున్న మాట ఏంటంటే, ఈ వాక్యమే నాకు ఒక గొప్ప వరముగా ఇవ్వబడి ఉన్నది. ఎంత శ్రేష్టమైన వాక్యమును దేవుడు ఈ దినము నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు. కనుక ప్రియ క్రైస్తవులమైన నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆయన వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఇంత మేలును మన జీవితానికి చేకూర్చే ఈ వాక్యమును మనం ప్రతినిత్యం కూడా ధ్యానించే ప్రక్రియలో మనం ముందుకు కొనసాగాలి. ప్రియ క్రైస్తవుడా, నిజంగా ఒకవేళ ఈ యొక్క వీడియోను చూసి మాత్రమే దేవుని వాక్యం నాకు లభించిందని దినమంతా కూడా మనం దేవుని వాక్యం పక్కన పెట్టడం కాదు, కానీ వ్యక్తిగతముగా నీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి, నీ యొక్క బైబిల్ని తెరిచి దేవుడు నిజంగా నీతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడో ఆ వాక్యమును నీవు నేను చదివినప్పుడు నిజంగా ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. కనుక దేవుడు ఈ వాక్యమును బట్టి మనందరినీ కూడా ఈ దినం నడిపించి ఆయన కొరకు మనందరినీ కూడా స్థిరపరచును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలయ్యా. నీ వాక్యం యొక్క గొప్పతనమును మరొకమారు మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీ కొందనాలు. నీ వాక్యమందు ప్రభా మేము దృష్టి ఉంచి, ప్రభా తండ్రి మేము ధ్యానించి తండ్రి దాని ప్రకారం జీవించే భాగ్యమును దయచేయండి. ప్రభా మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినము ప్రభా ప్రతి దినము కూడా తండ్రి నీ వాక్యము ధ్యానించే అలవాటులో ప్రభా మేమందరము కూడా తండ్రి మరి కొనసాగుటకు ప్రభా మీరే సహాయం చేసి బలపరచమని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ దయగల స్థలకు అప్పచెప్తూ నీ వాక్యము ద్వారా మా అందరినీ కూడా ప్రభా మీరు నడిపిస్తారని నమ్మి నేను స్తుతిస్తూనని గణపరుస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై కార్చి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.